Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న సొంత కుంపటి ప్రతిపక్షం విమర్శలు చేస్తే సమాధానం చెప్పుకోవచ్చు, ప్రత్యర్థి దూకుడు వ్యాఖ్యలు చేస్తే అడ్డుకట్ట కూడా వేసుకోవచ్చు, కానీ సొంత పార్టీలోనే ఉంటూ విమర్శలు చేస్తే సొంత పార్టీ కండువా కప్పుకునే విపక్షం కంటే ఎక్కువగా రెచ్చిపోతే ఇలాంటి పరిస్థితి గత 5 ఏళ్లలో వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొన్నారు. అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజు సహా ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటి వారి నుంచి ఆయనకు తీవ్ర సెగ తగిలింది. దీనికి జగన్ సమాధానం కూడా చెప్పుకోలేకపోయారు. కట్ చేస్తే ఆయా నేతల అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయని తేల్చారు, కానీ వాటిని పరిష్కరించే అవకాశం లేక జగన్ భరించారు. ఇక ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్న వారి నుంచే చంద్రబాబు సెగలు పొగలు పుడుతున్నాయి. కొందరు మేధావులైన టీడీపీ నాయకులు పార్టీ ప్రభుత్వ అంతర్గత వ్యవహారాలను రచ్చ చేస్తున్నారనేది చంద్రబాబుకు ఇబ్బందిగా మారింది. ఇటీవల వరదలకు సంబంధించి చేసిన ఖర్చుపై రచ్చ జరిగింది. అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చేశారని, అంటే ప్రజలకు సాయం చేయాల్సిన సొమ్మును కొట్టేశారని వైసీపీ యాగి చేసింది. ఇది ఎంత రచ్చ అయిందంటే, ఆ 23 కోట్ల సంగతి ఎలా ఉన్నా ప్రభుత్వం మాత్రం 23 సార్లు దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి వచ్చింది. చివరకు ఆ 23 కోట్లను వివిధ పద్ధతుల్లో చూపించి చేతులు దులుపుకుంది. కానీ అసలు ఈ విషయం ఎలా వెలుగు చూసిందనే దానిపై నాయకులు ఆరా తీశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడే ఉప్పందించారన్నది తాజా సారాంశం. ఈయనొక్కడే కాదు, అనంతపురం కర్నూలులోను మేధావి వర్గంగా పేర్కొనే కొందరు టీడీపీ నేతలు తమ తమ సోషల్ మీడియా హ్యాండిళ్లలో సర్కారుపై అంటే ముట్టనట్లుగా కొరడ ఝుళిపిస్తున్నారు. పైకి అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ వ్యాఖ్యల అంతరార్థం గమనిస్తే మాత్రం ఎంత వివాదమో తెలుస్తుంది. మా ప్రభుత్వం వరదల సమయంలో ఎంతో బాగా పనిచేస్తుంది. అనేక కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించి బాధితులకు కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు సైతం పంచిపెట్టాం. దీనికి గాను 23 కోట్ల రూపాయలు ఖర్చు అయినా వెనక్కి తగ్గలేదు. ఇది సదరు నేత చేసిన పోస్ట్. దీనిలో తప్పు పట్టడానికి ఏమీ కనిపించదు, కానీ అంతర్లీనంగా ఎలా ఇరికించేశారో తర్వాత జరిగిన యాగిని బట్టి అర్థమవుతోంది. మరి ఇలా సొంతింటి వారే సెగ పెడుతుండడానికి కారణం ఏంటంటే, వారంతా అసంతృప్తితో ఉండబట్టేనని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పదవులు ఇచ్చేస్తే గోల తగ్గుతుందని చెబుతున్నారు.